హలో అండి ఈ వీడియోలో లవ్ అండర్ ద ఫుల్ మూన్ ఎపిసోడ్ సిక్స్టీన్ చూద్దాం ప్రీవియస్ ఎపిసోడ్స్కి ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను మీరు ఇంకా ఎవరైనా చూడకపోతే ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం ఇక లేట్ చేయకుండా వీడియోస్ స్టార్ట్ చేసేద్దాం ఎపిసోడ్ ఎపిసోడ్స్ స్టార్టింగ్లోనే జియోడా ఏం చేస్తాడంటే జోహోకి కాల్ చేస్తాడు జోహో అప్పుడు ఆఫీస్లో ఉంటాడనమాట కాల్ చేసి నేను మీ ఆఫీస్కి వచ్చాను అన్నట్టు చెప్తాడు జోహో నేను ఫైర్ చేశాను నువ్వు రావాల్సిన అవసరం లేదు అని చెప్పి కాల్ కట్ చేస్తాడు అప్పుడే జీవడాంగ్ జోహో క్యాబిన్కి వచ్చేస్తాడనమాట డైరెక్ట్గా జోహో ఇక మర్యాదగా నువ్వు బయటకు వెళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటే జోడాంగ్ ఏం చేస్తాడంటే ఫోన్ చూయించి ఒక్క క్లిక్ చాలు నువ్వు చేసిన డర్టీ థింగ్స్ అంతా ఎక్స్పోజ్ అయిపోతాయి న్యూస్కి వెళ్ళిపోతాయి అంతా న్యూస్లో అందరికీ కనిపించేలా చూపిస్తారు అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట జోహో ఆ ఫోన్ లాక్కుందామని చూస్తే జోడాంగ్ వెంటనే ఫోన్ లాక్కుంటే ఆగుతుంది అనుకుంటున్నావా అంత సినిమా లేదు అని చెప్పి బెదిరిస్తాడు జోహో నేనేం చేయాలి చెప్పు ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను అంటే జోడాంగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇస్తున్నా నీకు ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో అసలు మా నాన్న చేసిన గేమ్కి కాపీ రేట్ ఎవరు చేశారు ఆ పేటెంట్ సర్టిఫికేట్ ఎవరు కొట్టేశారు దీనికి రీజన్ ఎవరు నాకు క్లియర్గా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి జోహోకి చెప్పక్క నుండి వెళ్ళిపోతాడు జియోడౌమ్ వెళ్ళిపోగానే జోహో హీకి కాల్ చేసి నేను ఆల్రెడీ నీకు ఫ్యామిలీ ఫస్ట్ యాప్కి కోడ్ ఇచ్చాను కదా అది కాపీ చేయకు ఎందుకంటే నేను జియోడాంగ్ని తక్కువ అంచనా వేసాను కన్ఫామ్గా బయటికి తెలిసిపోతుంది నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు సీక్రెట్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంది టెన్ ఇయర్స్ బ్యాక్ జరిగింది అని చెప్పి కాల్ కట్ చేస్తాడు హీకేం అర్థం కాదనమాట వెంటనే తన సెక్రటరీకి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా కనుక్కోండి అసలు ఏం జరిగిందో జోహో జోహోక్ అని చెప్పి చెప్తాడు నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్కి రాగానే తన అసిస్టెంట్ ఇలా చెప్తాడు లాస్ట్ నైట్ జియోడాంగ్ జోహోని మీట్ అవడానికి వెళ్ళాడంట తను మీకు ఇంకా జోహోకి మధ్య ఉన్న రిలేషన్షిప్ని కూడా ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పి తన అసిస్టెంట్ చెప్తాడు ఈ వెంటనే అంటే విషయం నా దాకా వచ్చిందనమాట అని చెప్పేసి వెంటనే జోహోకి కాల్ చేస్తూ ఉంటే కాల్ అనేది కనెక్ట్ అవ్వదు తన అసిస్టెంట్కి చెప్తాడు జోహో ఎక్కడున్నాడో వెళ్ళి సర్చ్ చేయండి వెంటనే అతన్ని నా దగ్గరికి తీసుకురండి అని చెప్పేసి ఇంకో పక్క ఏమో ఆ ప్లేస్లో మన జియోడాంగ్ ఇంకా రుయి ఇద్దరు వెయిట్ చేస్తూ ఉంటారనమాట రుయి ఏమో ట్వంటీ ఫోర్ అవర్స్ అయిపోయినాయి జోహో ఇంకా రాలేదు వస్తాడని నాకు నమ్మకం కూడా లేదు అని చెప్పేసి రుయి అంటాడు అప్పుడు జియోడాంగ్ ఒక పేపర్ చూపించి ఈ విల్లా టెన్ ఇయర్స్ బ్యాక్ అతను కొన్నాడు కన్ఫర్మ్ గా ఈ విల్లాలోనే దాక్కుని ఉంటాడు అక్కడికి వెళ్తే మ్యాటర్ అంతా తెలిసిపోతుంది ఇదంతా నువ్వు చూపుచేక చెప్పకు మళ్ళీ తన టెన్షన్ పడుతుంది మనమే చూసుకుందాం అన్నట్టు చెప్తాడనమాట బట్ యాక్చువల్లీ రూయి ఏం చేస్తాడంటే అప్పటికే యువాన్ కాల్ చేస్తే వాళ్ళు ఎక్కడ ఉన్నారో చెప్పేస్తారు సో ఇంకో పక్క యువాన్ చూసి అక్కడికే వస్తూ ఉంటారు చూక్జేయమో జీవడో అగ్ని అలా వదిలేయకూడదు పాపం నా ఇదంతా చేస్తున్నాడు నా ఇన్నోసెన్స్ ప్రూవ్ చేయడానికి సో గా నా వంతు హెల్ప్ చేయాలని చెప్పేసి యువాన్ని తీసుకుని అక్కడికి వస్తుంది బట్ అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని ఆ గేట్ వే లోపలికి ఎలా చేయరు అనమాట ఎందుకంటే ఎవరిని పడితే మేము ఎలా చేయలేము ఎవరికి తెలుసు లోపలికి వెళ్ళి మీరు ఏం చేస్తారని చెప్పేసి వాళ్ళని అలో చేయరు మేమేం మెయిట్స్ మీ కాదు మమ్మల్ని ఎందుకు ఆపుతున్నాం అని చెప్పేసి యువాన్ మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో మనకు జీవడోన్ కారు ఉంది కదా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట కార్ రాగానే వాళ్ళు గేట్స్ ఓపెన్ చేస్తారు యువాన్ అదేంటి ఆ కార్కి ఎందుకు ఓపెన్ చేశారంటే ఆ కార్ చాలా కాస్ట్లీ కారమ్మా సో వాళ్ళని ఎలా ఆపుతామని చెప్పేసి అంటారు ఆయన సెక్యూరిటీ గార్డ్ లోపలికి వెళ్ళగానే యువాన్ ఏం చేస్తారు యువాన్ని ఇంకా చూసి అని రూయి ఇంకా జియోడాంగ్ చూసేస్తారనమాట లోపలికి వచ్చే అప్పుడు ఎందుకంటే వాళ్ళు అప్పుడు సెక్యూరిటీ గార్డ్తో మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి జియోడాంగ్ తోటి ఏంటి చెప్పొద్దని చెప్పాను కదా చెప్పేసావా అంటే సారీ సారీ యువాన్ కాల్ చేసింది అందుకే చెప్పాను అని చెప్పేసి అంటాడు ఇక కార్ వెనక్కి వెళ్ళిపోయి వాళ్ళిద్దరిని ఎక్కించుకుంటారనమాట వీళ్ళు లోపలికి వెళ్ళిపోయి ఆ గేట్వే లోపలే అనమాట ఆ విల్లా కూడా జోహో విల్లా కన్ఫర్మ్ గా లోపలే ఉన్నాడని చెప్పేసి వీళ్ళు అనుకుంటారు దూరంగా ఒక కెమెరా పెట్టేస్తారు సో జియోడో ఏం చేస్తాడంటే కన్ఫర్మ్ గా అతను బయటికి రాగానే ఆ మోషన్ ద్వారా ఈ కెమెరా అనేది ఆన్ అవుతుంది మనకి సిగ్నల్ ఇస్తుంది ఈజీగా తెలిసిపోతుందని చెప్పేసి ఒక కెమెరా ప్లేస్ చేస్తాడు ఆ రోజు నైట్ కూడా ఇక అక్కడే వాళ్ళు స్టే చేద్దాం అనుకుంటారు ఎలా అయినా సరే జోహన్ పట్టుకోవాలని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అవుతారనమాట నిజం తెలుసుకోవడానికి ఆ రోజు నైట్ అయిపోతే అక్కడ ఒక చెట్టు కింద కూర్చొని జీవడం ఆలోచిస్తూ ఉంటాడు వెంటనే అక్కడికి చూపించేవల్లి ఏంటి ఇక్కడ అంటే మా నాన్నగారు ఎప్పుడు ఇలాగే చెట్టు కింద కూర్చొని ఉంటారు రిలాక్స్డ్గా ఉంటుందని చెప్పి అందుకే ఇక్కడ కూర్చున్నాను అన్నట్టు చెప్తాడు నీకు ఒకటి తెలుసా నా దగ్గర ఒక కన్సోల్ గేమ్ ఉండేది అందులో వెనక సైడ్ నా పేరు నా పేరుతోటి ఒక మెసేజ్ రాశాడు మా నాన్నగారు అప్పుడు ఆ విషయం నాకు అసలు తెలియదు తెలిసే ఒకటికి మా నాన్నగారే లేరు అప్పుడు మా నాన్నగారి వాల్యూ నాకు అర్థం కాలేదు అని చెప్పి జీవడానికి చెప్తూ ఉంటాడు చూక్జేలా అంటుందన్నమాట ఏ సిచ్యువేషన్లో అయినా సరే కరేజ్ని అస్సలు లూజ్ అవ్వకు లూజ్ అయితే నువ్వు ఏ పని చేయలేవు ఇలాగే కరేజ్తో ముందుకెళ్తే కన్ఫామ్గా అనుకున్నవన్నీ సక్సెస్ అవుతాయి అన్నట్టు చెప్తుంది ఆ డైలాగ్ వినగానే జ్యూడోంగ్ ఈ డైలాగ్ ఎక్కడో విన్నాను ఎవరు నాకు చెప్పారు పాస్లో అని చెప్పేసి అవును నీకు ఒక అమ్మాయి గురించి చెప్పాను కదా ఒక ఓల్డ్ ఉమెన్లా కనిపిస్తుందని చెప్పేసి ఆ అమ్మాయి అప్పుడు ఈ డైలాగ్ నాకు చెప్పింది నన్ను ప్రోత్సహించింది బాగా అమ్మాయి బట్ అమ్మాయి ఫేస్ నాకు గుర్తులేదు ఎప్పుడు నేను మీట్ కూడా అవ్వలేదు ఫేస్ సరిగ్గా చూడలేదు టెన్ ఇయర్స్ అయింది కాబట్టి ఆ అమ్మాయి ఇప్పుడు నా ముందున్నా కూడా నేను గుర్తుపట్టలేను అన్నట్టు చెప్తాడు ఇక యువాన్ మన చూప్సే ఇద్దరు పడుకుందాం అనుకుంటారు టెంట్ లోపల అక్కడ చాలా మస్కిటోస్ ఉంటాయన్నమాట అసలు భయంకరంగా సో వీళ్ళు లోపలికి వెళ్ళి టెంట్ లోపల పడుకుంటారు ఇక చిన్నగా ఫస్ట్ మన రుయ్యి ఏం చేస్తాడంటే యువాన్ సైడ్ టెంట్ లోపల కొంచెం హ్యాండ్ పెడతాడనమాట సో తినే హ్యాండ్ పెడితే దోమలని తినే హ్యాండ్ను కుడతాయి యువాన్కి ఏం కాదని చెప్పేసి అలాగే జీవడోన్ కూడా చూప్జాకి అలా చేస్తాడు నెక్స్ట్ డే మార్నింగ్ ఇక సడెన్గా అతను బయటకు వస్తాడు జోహో సో ఆ కెమెరాలో క్యాప్చర్ అవుతూ ఉంటుంది అప్పుడే అక్కడ మనకు జీవడం కూడా ఉంటాడనమాట చూప్సే కూడా నిద్ర లేచి అప్పుడే అక్కడికి వస్తుంది సో అతను బయటికి రాగానే హీ అసిస్టెంట్ ఇంకా కొంతమంది అతని దగ్గరికి వచ్చేస్తారు హీ అసిస్టెంట్ ఏం చెప్తాడంటే హీ నిన్ను అర్జెంటుగా రమ్మని చెప్పాడు పదవి వెళ్దామంటే జోహో ఏమో నేను అంతా చెప్పేసాను హీకి ఇంకా నాతో ఏంటి పని నన్ను వదిలేందంటే వాళ్ళందరూ ఇక డైరెక్ట్గా జోహో మీద అటాక్ చేస్తారనమాట కొట్టేస్తారు మళ్ళీ అతనికి ఏమన్నా అయితే నిజం చెప్పడేమో అని చెప్పేసి భయపడి జియోడాంగ్ వెంటనే అతన్ని కాపాడడానికి వెళ్ళి వాళ్ళతో వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటారు ఒక అతను జోహో మీదకి ఒక పెద్ద కార్డ్బోర్డ్ లాంటివి తీసుకొచ్చి కొడు కొడుతూ ఉంటే అప్పుడు మనకు జియోడాంగే అడ్డుకుంటాడు సో ఆ దెబ్బ జియోడాంగ్ చేతికి తగ్గుతుంది అనమాట కూడా రావడం స్టార్ట్ చేస్తుంది ఇంతలో చూసి ఏం చేస్తుందంటే పెప్పర్ స్ప్రే తీసుకొచ్చేసి వాళ్ళ ఫేసెస్ మీద కొట్టేస్తుంది వాళ్ళందరూ పారిపోతారు ఇక వాళ్ళు వెళ్ళిపోగానే జియోడాంగ్ ఇక జోహన్ అడుగుతాడు అసలు ఆ సర్టిఫికేట్ ఎవరు దొంగతనం చేశారు ఇప్పటికైనా నిజం చెప్పండి అంటే జోహో ఇలా చెప్తాడు అది చేసింది జియో అనే ఒక అమ్మాయి అని చెప్పేసి వెంటనే జియోడాంగ్ జియోనా అంటాడు చూక్సా అమ్మాయి ఎవరు నీకు తెలుసా అంటే అమ్మాయి మా నాన్నగారికి సెక్రటరీ అన్నట్టు చెప్తాడు ఇక మిగతా నిజం నాకు తెలియదు మీరు హీన్ అడిగే తెలుసుకోవాలని చెప్పేసి తన అక్క నుండి వెళ్ళిపోతాడనమాట ఇది కూడా మీరు నాకు హెల్ప్ చేశారని చెప్పాను అని చెప్పేసి సో జియోడాంగ్ చేతికి బ్లడ్ వస్తుంది కాబట్టి చూప్జి వెంటనే జియోడాంగ్ ని హాస్పిటల్కి తీసుకెళ్తుంది స్ట్రిచెస్ కూడా వేస్తారు పాపం జూక్జియా అక్కడ నుండి హీని అవ్వడానికి వెళ్తుంది అసలు ట్రూత్ ఏంటో కనుక్కోవడానికి మర్యాదగా నాకు నిజం చెప్పు అంటే హీ నీకు ఆల్రెడీ నిజమే చెప్పాను నువ్వు ఇంకా వాళ్ళని నమ్ముతున్నావా నన్ను నమ్ము నేను నిజమే చెప్తున్నాను అన్నట్టు చెప్తాడు చూక్జియా ఇంకా ఎందుకు అబద్ధం చెప్తున్నావు నాకు అర్థమవుతుంది నువ్వు చెప్పేది అబద్ధమని నిజం చెప్పడం అంత కష్టమా అంటే అప్పుడు హీ అయితే నీ దగ్గర ఎవిడెన్స్ ఉందా నేను చెప్పేది అబద్ధం అన్నట్టుగా హి అంటాడు జూక్జాకి ఇక చాలా కోపం వస్తుంది అనమాట సో తను ఏం చేస్తుంది అంటే తన చేతికి ఉన్న వాచ్ తీసేసి తన పవర్ ఏంటో హీకి చూచి కోపంగా బయటికి వెళ్ళిపోతుంది బయటికి వెళ్ళగానే తనకి తిను కాల్ చేస్తుంది యువాన్ ఏంటి నువ్వు ఎంతసేపు కాల్ చేసినా లిఫ్ట్ చేయవని చెప్పేసి జరిగిన విషయం అంతా క్లియర్గా యువానికి చెప్తుంది జూక్జియా జియా అని చెప్పేసి ఒక అమ్మాయి ఆ సర్టిఫికేట్ని దొంగతనం చేసిందంట అని చెప్పేసి వెంటనే యువాన్ జియానా అంటే చూక్జా నీకు తెలుసా అంటే నాకే కాదు నీకు కూడా తెలుసు వెంటనే రా చెప్తా అని చెప్పేసి చెప్తుంది చూక్జే వెంటనే యువాన్ ప్లేస్కి స్టార్ట్ అవుతుంది ఇంకో పక్క హి మ్యాటర్ తన చేయి దాటిపోతుంది కాబట్టి ఆ ప్రొఫెసర్ చిన్న అసిస్టెంట్ ఉన్నాడు కదా ఒక మెషిన్ని కనిపెడుతూ ఉన్నాడు సో అక్కడికి వెళ్తాడనమాట మళ్ళీ చూప్జాని డిజపర్ చే చేయడం పాసిబుల్ అవుతుందంటే అతని నాకు చెప్తాడు నాకు కొంత టైం కావాలి నేను మెషిన్ని ప్రిపేర్ చేస్తున్నాను అలాగే కన్ఫామ్గా మళ్ళీ అదే డైమెన్షన్కి టెన్ ఇయర్స్ బ్యాక్ తను వెళ్ళాలంటే ఆ బ్యాండ్ అనేది చేతికున్న వాచ్ చాలా ఇంపార్టెంట్ అది కన్ఫర్మ్గా ఉండాలి అన్నట్టు చెప్తాడు ఈ అనుకుంటాడంటే మనసులో అయితే ఆ బ్యాండ్ లేకుండా చేయాలి సో దాట్ మళ్ళీ టెన్ ఇయర్స్ తను అదే ప్లేస్కి వెళ్లకుండా ఎక్కడికో వెళ్ళిపోతుంది యూనివర్స్లో ఇక తనతో నాకు పని ఉండదు ఆ సీక్రెట్ కూడా ఎవరికి ఇక తెలియదు అన్నట్టు ఈ మనసులో తను అనుకుంటాడు ఇక చూక్సియా మన జియోడాంగ్ ఇద్దరు కలిసి యువాన్ దగ్గరికి వెళ్తారనమాట అప్పుడు యువాన్ ఏం చెప్తుందంటే జియా ఎవరో కాదు మన ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్ అందరం కలిసి చదువుకున్నాం బట్ కాలేజ్ టైం అయిపోయిన తర్వాత నువ్వు తను ఒకే ఫ్లాట్లో ఉండేవాళ్ళు కూడా నాకన్నా అప్పుడు నువ్వు తనతోనే ఎక్కువ టైం స్పెండ్ చేసావు కూడా నువ్వు రిజర్వ్ అయిపోయిన తర్వాత నీ గురించి అసలు తను పట్టించుకోలేదు అందుకే నాకు చాలా కోపం వచ్చింది తన మీద తన గురించి నేను కూడా పట్టించుకోవడం మానేశాను అసలు ఎప్పుడు నాకు ఫోన్ కూడా చేయలేదు నీ గురించి తను కూడా అసలు ఒక బెస్ట్ ఫ్రెండ్ అయినా అన్నట్టు యువన్ చెప్తూ ఉంటుంది చూక్జియా అసలు ముందు తను ఎక్కడుందో కనిపెట్టాలి తను ఎందుకు ఆ సర్టిఫికేట్ని కొట్టేసిందో కనిపెట్టాలని చెప్పేసి తన అడ్రస్ ఏదో ఉంటే అడ్రస్ దగ్గరికి వెళ్తారు చూక్జియా ఇంకా గివోడాంగ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక అంకుల్ కనిపిస్తా ఆయన అడిగితే ఆ అమ్మాయి ఆల్రెడీ చనిపోయింది అని చెప్పేసి చెప్తారనమాట ఇక చూక్జాకి గియోడాంగ్కి ఏం చేయాలి అర్థం కాదు ఉన్న ఒక్క ఆధారం కూడా ఇలా అయిపోయింది ఏంటి తను చనిపోయింది ఇప్పుడు ఎలా కనిపెట్టాలని చెప్పి బాధపడుతూ ఉంటారు కార్లో వెళ్తూ ఉంటే చూక్జా నేను ఇప్పటి నుండి నీతోనే ఉండొచ్చా సో ఎవిడెన్స్లు కలెక్ట్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది డిస్కస్ చేసుకోవచ్చు అన్నట్టు అంటుంది జియోడాంగ్ వెంటనే ఓకే అంటాడు ఆ రోజు ఇద్దరు నైట్ బ్రష్ చేసుకుంటూ ఉన్నప్పుడు వాష్రూమ్లో జియోడాంగ్ మాత్రం అని కలలో కళ్ళు పెట్టి చూడలేకపోతాడు తనకి క్లోజ్గా వెళ్ళలేకపోతాడు ఎందుకంటే తను కన్ఫ్యూజ్ చేసిన తర్వాత చూగ్ అని ఫేస్ చేయాలంటే అంటే దగ్గరగా తనకు ఆక్వర్డ్గా ఉంటుంది ఇంతకు ముందు ఇద్దరు ఉన్నా కూడా ఇప్పుడు మాత్రం తన మనసులో ఏదో తెలియని ఫీలింగ్ అనమాట సో అందుకే తను అసలు ఫేస్ చేయలేకపోతాడు తనకి క్లోజ్గా వెళ్ళలేకపోతాడు ఆ రోజు నైట్ సోఫాలో పడుకొని ఉంటే చూక్సి అతని దగ్గరకు వచ్చి ఆ పేటెంట్ సర్టిఫికేట్ మా ఇంట్లోనే దొరికింది కాబట్టి మళ్ళీ రేపు మా ఇంటికి వెళ్దాం ఏదైనా దొరుకుతుందేమో అన్నట్టు చెప్తుంది వెంటనే జీవడం ఒప్పుకుంటాడు నెక్స్ట్ ఇక్కడ నలుగురు కలిసి చూక్జియా వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట అక్కడ మళ్ళీ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో అని చెప్పేసి అన్నీ సర్చ్ చేస్తూ ఉంటారు అక్కడ జియోడాంగ్ ఒక గ్లాస్లో వాటర్ తాగి అక్కడ పెట్టుంటే చూక్జియా కూడా అదే గ్లాస్ తీసుకొని తాగుతుంది జియోడాంగ్ వెంటనే తను నాపి అది నేను తాగిన వాటర్ నువ్వు ఇంకో గ్లాస్లో తాగు అని చెప్పేసి ఆ గ్లాస్ తీసుకెళ్ళిపోతాడు చూప్జియా ఏమైతే నీకు పిచ్చి ఏంటి ఏమవుతుంది ఇప్పుడు తాగితే అన్నట్టు అంటుంది చూక్జా పైన ఏదో చదువుతూ ఉంటుంది అనమాట స్టూలకి అప్పుడే తను పడిపోతుంటే జియోడాంగ్ తను పట్టుకోలేకపోతాడు చాలా ఆక్వర్డ్గా ఫీల్ అవుతూ ఉంటాడు అప్పుడు కూడా చూక్జియా జివోడాంగ్కి కన్ఫామ్గా ఏదో పిచ్చి పట్టింది ఎందుకు ఎలా బిహేవ్ చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు అని వెంటనే యువాన్కి చెప్తుంది యువాన్ ఇంతకుముందు జివోడాంగ్ నీకు ప్రపోజ్ చేశాడు కదా అందుకే తనకి ఏదోలా ఉందేమో నువ్వు కూడా ని లవ్ చేస్తున్నట్టు నాకు తెలుసు నువ్వే డైరెక్ట్గా ఎందుకు కన్ఫ్యూజ్ చేయకూడదు తనకి అని చెప్పేసి యువాన్ చెప్తుంది నెక్స్ట్ ఇక సరేలే అని చెప్పేసి చూప్జా ఏం చేస్తుంది అంటే కేక్ మీద ఐ లైక్ యూ అని రాసి తన్ని రమ్మని చెప్తూ ఉంటుంది అనమాట ఇక్కడికి రా అని చెప్పి అతనేమో నేను పనిలో ఉన్నానని చెప్పేసి అంటాడు జియోడాంగ్ యువాన్ చూప్జా తన మనసులో ఉంది రాసింది కేక్ మీద అనగానే జియోడాంగ్ వెంటనే ఇక కదులుతాడు అప్పుడే అక్కడికి మన రుయ్యి వచ్చేసి ఏం చేస్తాడంటే స్పూన్తో ఆ కేక్ని తినేస్తాడనమాట తను తినడం వల్ల కొంచెం రబ్ అయిపోతుంది తను రాసింది తన ఐ లైక్యూ అని రాస్తే అక్కడ ఐ ఓ యూ అని అయిపోతుంది అది చూసి తనకేం అర్థం కాదు జియోడాంగ్కి ఏం పర్లేదని చెప్పేసి అంటాడు ఇక యువాన్ చూక్జా ప్లాన్ అంతా స్పాయిల్ అయింది రుయినే స్పాయిల్ చేశాడని చెప్పేసి అనుకుంటారు ఆ రోజు నైట్ కూడా ఇంకొక ప్లాన్ చేస్తూ ఉంటారనమాట సో అప్పుడు కూడా మన రియో వచ్చేసి ఆ బెలూన్స్ అన్ని గాలికి వదిలేస్తాడు ఇక యువానికి చూపుజాకి చాలా కోపం వచ్చేస్తుంది యువాన్ ఏం చేస్తుంది అంటే అక్కడ టెలిఫోన్ బూత్ ఉంటే లోపల అతన్ని పడేసి ఒక బెలూన్ అనేది లోపల పెట్టి ఎయిర్ ని పంప్ చేస్తూ ఉంటుందన్నమాట ఆ బెలూన్ పెద్దయ్యే వరకు ఇన్ని మేము ప్లాన్ చూస్తాం ప్రతిసారి నువ్వే వచ్చి చెడగొడుతున్నావు మర్యాదగా నువ్వే ఎప్పుడు ఒక ప్లాన్ చెప్పు చూక్జే అలా అయినా జియోడాంగ్కి కన్ఫర్స్ చేయాలి నువ్వే ప్లాన్ చెప్పు అంటే అప్పుడు రూయి ఇలా చెప్తాడు నా దగ్గర ఎగ్జిబిషన్కి టూ టికెట్స్ ఉన్నాయి ఈ టూ టికెట్స్ ఇస్తాను కన్ఫామ్గా జియోడాంగ్కి ఇవంటే చాలా ఇష్టం ఎగ్జిబిషన్కి వెళ్ళాలని చెప్పి ఎప్పుడు అనుకుంటున్నాడు అక్కడ కన్ఫర్స్ చేయన్నట్టు చెప్తాడు చూక్జేయ సరే అని చెప్పేసి ఆ టికెట్స్ తీసుకొని వెళ్తూ ఉంటుంది అనమాట ఇక జియోడాంగ్ చూక్జే ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు ఇంటికి వెళ్ళిన అప్పుడు చూక్జే టికెట్ చూపించి నా దగ్గర కొన్ని టికెట్స్ ఉన్నాయి మనం వెళ్దామా అంటే జియోడాంగ్ నేను రుయి వెళ్తాం ఈ టికెట్స్కి కని చెప్పేసి అంటాడు చూక్జియా మనసులో ఈ మట్టి బుర్రకు ఎలా చెప్పాలరా బాబు నన్ను తీసుకెళ్ళమని అతనితో కలిసి అని చెప్పి తను అనుకుంటూ ఉంటుంది ఎంతైనా రుయి బిజీగా ఉంటాడు కదా యువాన్ తోటి సో తను రాడేమో అంటే అప్పుడు జియోడాంగ్ తను రాకపోయినా బ్రతిన్ తను తీసుకువెళ్తాను అన్నట్టు అంటాడు చూక్జే ఇక అమ్మో ఈ బుర్రతో అసలు నేను మాట్లాడలేనని చెప్పేస్తా నేను వదిలేస్తుంది పాపం ఇక ఇద్దరు కలిసి ఫ్లాట్ దగ్గరికి వెళ్తూ ఉంటే వాళ్ళు వెళ్ళేసరికి అక్కడ క్విన్ వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట క్విన్ నేను చూసి ఆతో కాస్త మాట్లాడాలి అని చెప్పేసి అంటుంది సరే అని చెప్పేసి జియోడౌన్ లోపలికి వెళ్తాడు ఎంత మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది ఈ ఎపిసోడ్ మీకు అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియోని లైక్ చేయండి వెళ్లే ముందు మీకు ఇష్టమైన డ్రామా ఏంటో కింద కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్